విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎల్ కోటలో 4 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన నియోజకవర్గ తెదేపా జనసేన పార్టీ ఇన్ఛార్జ్లు లక్కవరపు కోట మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో ఎల్ కోటలో ఉన్న అంగన్వాడీలు ఆయాలు 4 రోజులుగా చేస్తున్న సమ్మెకు శుక్రవారం శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి మరియు శృంగవరపు కోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ మరియు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కలిసి అంగన్వాడీల సమ్మెకు పూర్తి మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు అంగన్వాడీల న్యాయపరమైన సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. నాడు పాదయాత్రలో అంగన్వాడీలకు మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ కోట మండల మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, జామి మండల మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు, లక్కవరపు కోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లునాయుడు, జామి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పివివి వర్మరాజు, రామయ్యపాలెం గ్రామ మాజీ సర్పంచ్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, రేగ జనసేన వీర మహిళా ఎర్ర వెంకటలక్ష్మి, ఈశ్వరరావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మనం ఏ దశగా వెళ్ళాలో మండలాల వారిగా మీ అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి తెలియపరచాలని, సభను విజయవంతం చేయాలని, మన నియోజకవర్గ గౌరవాన్ని ఇరు పార్టీలు కలిపి నిలబెట్టుకోవాలని, ఆ దశగా నన్ను నడిపించాలని మరొకసారి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనం 2 మందిని మరి అధిష్టానం ఇక్కడి నుంచి తరలి రమ్మని చెప్పి ఆదేశాలు జరిగింది. మరి ఇరు పార్టీలు పెద్దలంతా కలిపి నియోజకవర్గం మండలాలు అలాగే గ్రామాల్లో ఐక్యతో మనకిచ్చిన టార్గెట్ 15,000 తగ్గకుండా మన సభ దగ్గరికి వెళ్ళి ఇరు పార్టీ పెద్దలకు లోకేష్ గారికి మద్దతు తెలియజేసి